అఖిల భారత జిల్లా స్థాయి న్యాయసేవ అథారిటీల సదస్సు శనివారం ఢిల్లీలో జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల నుంచి జిల్లా స్థాయి న్యాయసేవ అథారిటీల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జలాశయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కందుకూరులో నిర్వహించిన ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమంలో ప్రధాని వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి కార్యక్రమాలు 25 ఏళ్ల భారత భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. మాజీ సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సహాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఇప్పటి వరకు వీరికి ఇస్తున్న 1000 రూపాయల మొత్తాన్ని ఇకపై 3000కు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. 21 ఏళ్లలోపు అవివాహితులైన కొడుకు కూతురు ఈ పథకానికి అర్హులని చెప్పారు. బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోని కొట్టింది. వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ రజతం సాధించాడు. శనివారం జరిగిన 55 కేజీల కేటగిరీలో స్నాచ్ అండ్ జర్క్ లో మొత్తం 248 కిలోల బరువెత్తి రజతం అందుకున్నాడు. ఈ పోటీలో మలేషియాకు చెందిన బిబ్ అనిక్ మొత్తం 249 కేజీలతో స్వర్ణం సాధించగా శ్రీలంకకు చెందిన దిలంక యోధగే 225 కేజీలతో కాంస్యం దక్కించుకున్నాడు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాభి ఆదికవి నన్నయ్య సహస్రాభి మహోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను గొప్పతనాన్ని కీర్తించారు. తెలుగు భాషను అణిచివేసి ఇంగ్లీష్ను అందులం ఎక్కించడానికి జగన్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష అయిన తెలుగును నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చేయూత ఇచ్చినప్పటికీ నన్నయ్య సహస్రాబ్దిని నిర్వహించకపోవడం దారుణమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధంపై మాట మార్చింది. మద్యపాన నిషేధం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో తాము చెప్పలేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాగే తాము కేవలం 115,000 కోట్లు మాత్రమే అప్పు చేశామని మంత్రి తెలిపారు. 3 ఏళ్లలో 165,000 కోట్లు ప్రజలకు పంపిణీ చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో విశాఖ మహిళలు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేసిన మహిళలు గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లా పోడివడక తీరంలో గల్లంతైన మొత్తం 6 మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. హెలికాప్టర్ల సాయంతో తీర ప్రాంతాన్ని జల్లెడ పట్టిన అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులను విగత జీవులుగా చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రుణ యాప్ ఏజెంట్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరినీ వారు వేధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసిన ఏజెంట్లు తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఫోన్ చేసి లోను మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేశారు. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి యాప్ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో పులి తిరుగుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. కొత్త వలస లక్కవరపుకోట శృంగవరపుకోట మండలాల్లో పులి సంచరిస్తుందని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ బీచ్ లో భర్త కళ్ళు గప్పి పరారైన సాయి ప్రియ ప్రియుడు రవితో కలిసి విశాఖ వచ్చారు. వారిద్దరూ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా వారు కొత్త దంపతులను తీసుకెళ్లేందుకు నిరాకరించారు.
అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీక్షా వస్త్రాలు ధరించిన వైదిక స్వాములు అనివేటి మండపంలో హోమం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరిపించారు. ఆయుష్య హోమం, పూర్ణాహుతి, గరుడ వాహన సేవలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 20408 కరోనా కేసులు నమోదు కాగా 54 మంది మరణించారు. మొత్తంగా ఇప్పటి వరకు 526312 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 143384 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోని కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండి పాదసార్థికి చెందిన 110 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేసి ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నారు. కర్ణాటక బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బెంగళూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హోంమంత్రి జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. సినిమా షూటింగ్ స్పాట్ లో అగ్ని ప్రమాదం సంభవించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. చిత్రకూట్ మైదానంలో 2 సినిమా షూటింగ్లు జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను దక్కించుకున్న టీమిండియా T20లోను సత్తా చాటుతుంది. తొలి మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను సునాయాసంగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా వెస్టిండీస్ కేవలం 122 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది.